కొత్త ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. మొత్తము ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ అని అంటూ అప్పుల గురించి మొత్తం ప్రస్తావించుకుంటూ వచ్చారు. 6 గ్యారంటీ స్కీమ్లలో 2 ఇటుకిప్పటికిప్పుడు నిధులు అక్కర్లేని వాటిని ఇంప్లిమెంట్ అని చూపించారు. ఒకటి రాజవారగుశ్రీ కావచ్చు, మరొకటి ఫ్రీ బస్సు. ఈ మిగతాది నవంబర్ 29వ తేదీన పడాల్సిన రైతు బంధు ఆ రోజు హరీష్ రావు మాట్లాడిన మాటలకు గాను ఆ రోజు ఆపారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ రైతు భరోసా మీద వాళ్ళు రైతు భరోసాను పెట్టారు, దాని మీద సమీక్షలు ఏవో చేసిరు. సో దానికి ఒక గైడ్లైన్స్ తేవాలనుకున్నారు. మళ్ళీ ఎందుకో మరే ఇప్పుడు వద్దులే, పాతదే రైతు బంధు వేద్దాం అనుకున్నారు. సో 5 ఎకరాల లోపు వాళ్ళకన్నా పడతాయి అనేసి వెయిట్ చేస్తే ఆ గుంట, 2 గుంటలు 3 గుంటలు, 1 రూపాయి 2 రూపాయలు పడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నారు 7,700 కోట్లు రెడీగా ఉండే కదా, ఎక్కడ పోయినాయి మా రైతు బంధు నిధులు ఎక్కడ అని మాట్లాడుతున్నారు. ఏంటి ఇవన్నీ చూస్తుంటే కష్టమా, దీన్ని ఇట్లనే కాలయాపన చేసుకుంటూ వస్తారా, ఏం జరగబోతుంది అనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమంటారు ఈ విషయం పైన? ఇందులో 2-3 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు, ఎన్నికలు, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజల మద్దతుతోటి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయాలు చేస్తారనేది మనకు అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చేయడం అనేది వాళ్ళ యొక్క నిస్సత్వను, గతంలోని అవగాహన రాహిత్యాన్ని, లేకుంటే కావాలని ప్రజలను దారి తప్పించడమా మభ్యపెట్టడమా దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అది చేయడమో జరుగుతున్నది. లేకపోతే వైట్ పేపర్, శ్వేతపత్రం, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్తూ ప్రజల ముందుకు వచ్చి అసెంబ్లీలో మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్వేతపత్రం అనకుండా శ్వేతపత్రం అన్నారు. శ్వేతం అంటే తీపి కబురు కానీ ఏదో అంటారు. అది అది జనాలకు తెలిసిన విషయం. కానీ శ్వేతపత్రంతో మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకు? సింపుల్గా అప్పులు ఉన్నాయనేసి, పాత ప్రభుత్వం అంతా మొత్తం అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది అనేది వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం స్పష్టంగా. ఖజానా ఖాళీ చేసిందని చెప్తున్నారా? ఖజానా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఫుల్గా ఉందా? డబ్బులు మిగులు బడ్జెట్లు ఉన్నాయా ఎక్కడైనా? లేకుంటే లిక్విడిటీ ఉందా ఎక్కడైనా? ఇది నిరంతరం కొనసాగే వ్యవహారం. అప్పులు ఇస్ పార్ట్ ఆఫ్ టోటల్ బడ్జెటింగ్ ప్రభుత్వం రన్ చేసేది. చాలా ఉన్నాయి విషయాలు చెప్పడానికి, ఓకే. కానీ ఇవన్నీ తెలియకనే మీరు హామీలు ఇచ్చారా? ఎంత ఇప్పుడు కొత్త హామీలు అంతా ఎంతమ్మా? ఎంత అండి? 1.5 లక్షల కోట్లు. 1.5 లక్షల కోట్లు ఏ ఉద్దేశంతో మీరు ఇస్తామని చెప్పారు? ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నదని ఆలోచించి ఇస్తామన్నారా? ఆర్థిక పరిస్థితి చెడిపోయిందని చెప్పి ప్రజలను మోసగించడానికి 150,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారా? దీనికి సమాధానం ఎక్కడ చెప్తారు? నీ శ్వేతపత్రం దేనికి? ఈ దేశంలో 2013-14 నుంచి అన్ని రాష్ట్రాల కంటే ఆదాయం పెంచింది వాస్తవం కదా 1 తెలంగాణ ఉన్నాయి, డేటా అంతా ఉంది. చేస్తూ సరే అప్పులు, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, ఎఫ్ఆర్బిఎం గైడ్లైన్స్. ఏది రాష్ట్రాలు ఇబ్బడి ముబ్బడిగా పెట్టకూడదు అనే ఉద్దేశంతో కొంత కంట్రోల్ చేసి కొంత వెసులుబాటు కల్పించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా వాడుకునే రీతిలో కొంత చేస్తారు. చేస్తే మరి ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఈ రాష్ట్రం రెవెన్యూ రాబడిలో 1 ఉంది, పన్నుల కలెక్షన్లో 1 ఉంది, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది బడ్జెట్లో. ఏంటి భవిష్యత్తుకు కావలసిన అవసరాల మీద ఎంత ఖర్చు పెడుతున్నారని. మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల సగటు 12% అయితే తెలంగాణ రాష్ట్రం యొక్క పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ పెట్టుబడి భవిష్యత్తుకు అక్కడికి వచ్చేదానికి 18% ఉంది. ఇది ఎప్పుడైనా చూసారా వీళ్ళు? అంటే రాజకీయ కోణంలో ఇది ఎట్లా ఉంటుందంటే ఆర్థిక శాఖ దీన్ని ఏమంటారంటే
తొమ్మిది మంది ఎవరో అంటాం కదా మనం, ఏదో చూస్తాం ఏనుగు తొమ్మిది మంది మేధావులు, మేధావులేనా గుడ్డోళ్ళ చూసి చెప్తుంటారు కదా, అదే ఏనుగు గిట్లున్నది, ఏనుగు గిట్లున్నది, తొండాన్ని పట్టుకొని గిట్లున్నది, కాళ్ళను పట్టుకొని, తోకను పట్టుకొని, ఇంకేదో ఎట్లున్నది, చెవులను పట్టుకొని ఇంకెట్లా ఉన్నది, ఎందుకయ్యా ప్రజలను మభ్య పెడతారు? సామాన్య ప్రజానీకానికి అర్థం కాని విషయాన్ని భూతద్దంలో పెట్టి అధికారంలో రాకముందు అర్థం చేసుకోలేదని అనుకోవాలా? అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి మోసం చేస్తున్నాం అనుకోవాలా?